गणेश नवरात्रुलकु कैरताबाद महागणपति रेडी अय्याडु। रेपटि नुंचि गणनाथुडि दर्शनानिकि एर्पाट्लु चेस्तोंदि कैरताबाद गणेश उत्सव कमिटी। इवाल पंचमुख रुद्र महागणपतिकि कंटि बिंदुवुलु पेट्टि विग्रह पनुलु पूर्ति चेशारु। వినాయకుని ముందు కరలను తొలగించి రేపు ఉదయం నుంచి స్వామివారి దర్శనం కల్పించనున్నారు। ఈ ఏడాది చవితి ఉత్సవాలలో మొదటి పూజకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని ఆహ్వానిస్తున్నామంటున్నారు ఉత్సవ కమిటీ సభ్యులు। మరిన్ని డీటెయల్స్ కావ్య అందిస్తారు। ఈ ఏడాది చవితి ఉత్సవాలలో పంచముఖ రుద్ర మహాగణపతిగా కైరతాబాద్ గణనాథుడు భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నాడు। 40 అడుగుల ఎత్తులో విగ్రహం తయారీ కూడా పూర్తయిపోయింది। ముహూర్తం ప్రకారం ఈ రోజు 12 గంటలకి స్వామివారికి కళ్ళ బిందు అనేది కూడా పెట్టడం జరిగింది। సో కైరతాబాద్ వినాయకుడు కళ్ళకు సంబంధించి అయిపోయింది। ఇంకేమైనా ఫినిషింగ్ వర్క్ మిగిలి ఉందా? ఏం పనులు జరుగుతున్నాయి ప్రెజెంట్? అండ్ కర్రలు తొలగించే పని ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతుంది అనుకుంటంటే కైరతాబాద్ వినాయకుడు మనము ఎప్పుడు ఇంత తొందరగా చేసుకోలేదు। ఎందుకంటే కైరతాబాద్ వినాయకుడు కరోనా వ్యాధి మహమ్మారి ఉంది। భగవంతుని దర్శించుకోలేకపోయిండు। ఇక్కడికి వచ్చి వాళ్ళ మొక్కులు దళించుకోలేకపోయారు। భక్తులు వచ్చి ఇక్కడ వాళ్ళు దర్శనం చేసుకోవచ్చు। వాళ్ళు ఫ్రీగా చోతి పండుగ నాడు కూడా వాళ్ళు వినాయక చోతి 10వ తారీఖు ఉంది కాబట్టి ఈ 4 రోజులు భక్తులు దర్శనం చేసుకొని వెళ్ళొచ్చని మేము కోరుతున్నాం। భక్తుల దర్శనం కోసం ఏర్పాట్లు ఏమి ఎలా చేయబోతున్నారు? ఎందుకంటే చవితి రోజు అయితే ఫుల్ రష్ అనేది ఉంటుంది। వాళ్ళ గురించి మేము అన్ని విధాలుగా మామూలుగా అంత పబ్లిక్ వచ్చిన అన్ని విధాలుగా లైన్ అనేది ఏర్పాటు చేస్తాము। లైన్లో వచ్చి దర్శనం చేసుకోవచ్చు। చౌతి పండుగకి మాత్రమే భారీ ఎత్తున బారికెట్లు ఉంటాయి। ఎప్పటిలాగానే ప్రతి మనం కోవిడ్ కన్నా ముందు ఎట్లాగైతే మనం జరుపుకున్నామో అట్లాగే మేము ఏం ఇబ్బంది పడకుండా పబ్లిక్ ఇబ్బంది పడకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారం ఉన్నది। సో మరి ఈ ఏడాది చవితి పూజ ముహూర్తం ఎప్పుడు పెట్టిర్రు? అండ్ దాంతోపాటు ఎవరు తొలి పూజ చేయబోతున్నారు కైరతాబాద్ గణనాథుడికి? గవర్నర్ను మేము ఎప్పుడు వానమైతే మాది కైరతాబాద్ వినాయకుడు గవర్నర్తో పూజతో స్టార్ట్ అవుతుంది। ఈ సంవత్సరము గవర్నర్ దగ్గర 2 సార్లు పోయినాం। ఆమెకు అందుబాటులో లేదు, చెన్నై వెళ్ళేది, వాళ్ళ మాతృమూర్తి స్వర్గస్థురాలైనందుకు ఈరోజు సాయంత్రము లేకుంటే రేపు వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఉన్నారు వాళ్ళను ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ వాళ్ళని ఆహ్వానిస్తాం। వెంకయ్యనాయుడు గారు వాళ్ళు ప్రతి సంవత్సరం వస్తారు వెంకయ్యనాయుడు గారు, అట్లాగే తొలి పూజకు ఆయనను ఆహ్వానిస్తామని మేము అనుకుంటాం। అందరికీ ఇన్విటేషన్ ఇస్తాము, అందరూ రావాలని కోరుకుంటాము। మాస్క్ ధరించి లోపలికి వస్తేనే మేము అలో చేస్తాం। అక్కడ శానిటైజర్ పెడతాము, టెంపరేచర్ చెక్ చేస్తాము మేము। ఇక్కడ వాలంటీర్స్కు మేము అందరికీ కోవిడ్ ఇంజెక్షన్ సర్టిఫికేట్ ఉంటేనే వాళ్లకు వాలంటీర్గా మేము బ్యాచెస్ ఇస్తున్నాము। ఈరోజు నేను స్టార్ట్ చేస్తున్నా కోవిడ్ 1 డోస్ కానీ 2nd డోస్ కానీ ఏ డోస్ కానీ ఒక డోస్ తీసుకున్న పర్లేదు, వాళ్ళకి మేము వాలంటీర్స్కు మేము అలో చేస్తున్నాం। గత ఏడాది కోవిడ్ వైరస్ ఫస్ట్, సెకండ్ ఈ రెండు కూడా ఉండే వేస్, కానీ ఇప్పుడు ఈ ఏడాది కాస్త కోవిడ్ కూడా తగ్గుముఖం పట్టింది। మరి భక్తుల రద్దీ ఎట్లా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చవితి రోజు నుండి? మీకు అందరికీ తెలుసు కైరతాబాద్ వినాయకుడు అంటేనే దాదాపు 65 అడుగుల వినాయకుడు। ఈ 2 సంవత్సరాల నుంచి కోవిడ్ బాధన కోవిడ్ మహమ్మారి కోవిడ్ ఏ రకంగా మనకి ఇబ్బంది పెడుతుందో తెలుసు। గత సంవత్సరం 18 ఫీట్లు చేసిన వినాయకుడు ఈ సంవత్సరం వచ్చే వరకు 40 ఫీట్ల వినాయకుడు చేస్తున్నాం। గత సంవత్సరం కూడా చాలా కోవిడ్ నిబంధనలు అన్ని పాటించుకుంటా అన్నీ చేశాం, మాస్కులు కానీ శానిటైజర్ కానీ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటా ప్రతి ఒక్కరిని కూడా అలౌ చేశాం। కైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోవడానికి ప్రయత్నం చేయకండి, ఎందుకంటే గణపతిదేవ.org.com ఉన్నది। ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఇక్కడ వేద పండితులు ఉంటారు, మీ పేరు మీ గోత్రం చెప్పినట్లయితే ఇక్కడ పూజలు చేస్తారు। దయచేసి భక్తులందరికీ కూడా మా కైరతాబాద్ ఉత్సవ కమిటీ తరఫున తెలియజేస్తాను। సో ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మేము మేడం ధర్మవరం। ఎట్లా అనిపిస్తుంది కైరతాబాద్ వినాయకుడు దర్శనం? హ్యాపీగా ఉంది, చూడడానికి వచ్చినాం అందుకే కదా రిటర్న్ కొడుతున్నాం చూడాలనిపించండి। ధర్మవరం నుంచి అన్న మీ పేరు ఏంది? నా పేరు మహేష్, కమిషన్ ఆఫీస్ నుంచి, కర్మగట్ నుంచి, ఎల్బీ నగర్. గణపతిని చూడడానికి వచ్చారా? ఇది ఏమైనా వర్క్ ఏమైనా ఉండి వచ్చారా? గణపతి ఎట్లా అనిపిస్తుంది మరి ఈ ఏడాది విగ్రహం? చాలా మంచిగా అనిపిస్తుంది, కరోనా వల్ల అందరూ మంచిగా ఉన్నారు, అంత బాగుండాలి, ఇంకా మంచిగా జరగాలని కోరుకుంటుంది। మొత్తానికి అయితే వినాయక చవితికి మరో 5 రోజులు మాత్రమే ఉంది, సో చవితి ఉత్సవాలకి కైరతాబాద్ గణనాథుడు ముస్తాబైపోయిండు। ఇది ప్రజెంట్ కైరతాబాద్ గణపతి కళ్ళ బిందుకు సంబంధించి, దాంతోపాటు ఇక్కడ జరుగుతున్న అరేంజ్మెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ వినోద్తో కావ్య V6 న్యూస్ హైదరాబాద్।